నమస్కారం, హెల్ప్ లైన్కి స్వాగతం. ఆర్థిక ఇబ్బందులు ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. సో అంటే మనకున్న దాంట్లో మనము ఎక్కువ ఖర్చు పెట్టకుండా హ్యాపీగా లైఫ్ ఎట్లా లీడ్ చేసుకోవాలి, ఎక్కువ ఖర్చులు అవ్వకుండా ఎలా చూసుకోవాలి, అప్పుల పాలైపోకుండా మనకున్న దాంట్లోనే మనం ఎంత హ్యాపీగా ఉండగలము, అలాగే హెల్దీగా ఎట్లా గ్రోత్ అవ్వాలి అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాము. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ లక్ష్మీ గారు, నమస్తే అండి. అండ్ అలాగే సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు, నమస్తే అండి. నమస్తే. సో మేడం, ఈ రోజుల్లో ఇది చాలా కామన్, అంటే అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా సెటిల్ అయిపోయే ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డబ్బులు అయిపోవడం వల్ల ఎటువంటి ఖర్చులు చేయాలో తెలియక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటున్నారు. సో లేని వాళ్ళది ఒక సమస్య అయితే, ఉన్న వాళ్ళేమో హైగా ఖర్చు చేసేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే లాసే ఎక్కువ జరుగుతుంది. సో ఉన్న లైఫ్లో మనము మన ఈ శాలరీ కానివ్వండి, ఇన్కమ్ ఇదంతా కూడా ఎట్లా ఈక్వల్గా ఖర్చు చేసుకోవాలంటారు? ఇక్కడ బేసిక్గా జ్యోతి గారు, ఇక్కడ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఇందాక మీరు అన్నారు, ఆర్థిక పరంగా కూడా ఈరోజు మరి పెళ్ళిళ్ళు ఇటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఇదంతా కూడా అవుట్వర్డ్లీ ప్రొజెక్షన్, బాహ్యంగా ఇంట్లో ఏం చేసుకుంటాము అనేది కాకుండా మీరు ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు 10 మందిని పిలవడం, కుటుంబ సభ్యుల్ని కాకుండా మీరు మీ యొక్క మిత్రులను, శ్రేయోభిలాషులను, అలాగే మీ యొక్క చుట్టాలని పిలిచి రంగరంగ వైభవంగా ఎంత, ఈ రోజులో మనం అదొక సోషల్ స్టేటస్గా తీసుకోవచ్చు. అంటే సో కల్చర్ పార్టీ ఎక్కువైపోయింది మనకి. అంటే ఎంత ఖర్చు పెడితే ఎంత మనం బాహ్య ప్రదర్శన బహిరంగంగా ఎంత ఆర్భాటంగా చేస్తే, వింత వింతంగా కూడా ఇప్పుడు చూసారా షోస్ అని, తర్వాత ఆర్టిస్టులు పిలిపించి, తర్వాత డెకరేషన్స్ అని, తర్వాత భోజన వ్యవస్థ కానివ్వండి, ఇలా మీరు ఎంత ఇదిగా చేస్తే దానికి అంత, అంటే మీ యొక్క సోషల్ స్టేటస్ మీరు అంత ఇది అని. అంటే నేను కాంప్లెక్సిటీ గురించి మాట్లాడిన ఇక్కడ, అంటే ఎవరికి మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం అనేది. ఇప్పుడు కొన్ని కొన్ని సోషల్ స్టేటాలో మనం ఏంటంటే డిఫరెంట్ సామాజిక వర్గాలు, ఒక్కొక్క సామాజిక వర్గంలో ఇంత ఇలాగెలా ఉంటుంది. కొన్ని దగ్గర ఏంటంటే మేము అది తప్పక, ఎందుకంటే నేను చాలా వరకు మాట్లాడుతున్నప్పుడు అంటూ ఉంటారు, మాకైతే తప్పదండి, మేము ఎంత ఉన్నా కూడా ఇది మేము చేయాల్సిందే, లేదంటే మాకు ఇంట్లో కానివ్వండి, లేకపోతే బయట మా చుట్టాలలో కానివ్వండి, అదొక ఇన్ఫీరియర్ ఇదిగా వాళ్ళు పరిగణనలో తీసుకుంటారు కాబట్టి మేము చేయాల్సిందే అని. అంటే ఇది ఒక సెట్ ఆఫ్ మైండ్. కానీ ఈ రోజుల్లో మీరు చూస్తుంటే ఇంకొక మార్పు కూడా మనకు కనపడుతుంది. ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలామంది కూడా ఈ హంగు ఆర్భాటాలకి ఎక్కువగా వాళ్ళు దే ఆర్ నాట్ ప్రో. వాళ్ళు కూడా ఏంటంటే లైఫ్ లీడ్ చేస్తుంది మేము కదా, సో లెట్ వీ బీ డెసిషన్ మేకర్స్. సో కాబట్టి మీరు ఆ ఖర్చులు అవన్నీ కాకుండా చాలామంది ఇన్నోవేటివ్గా కూడా ఏదైనా ఆర్ఫనేజ్లో వెళ్ళి ఏదైనా చేయడము, లేకపోతే ఇంకేదైనా చేయడం, లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంకేదైనా చేయడం, చాలా వరకు కూడా దే ఆర్ డూయింగ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ వీ హావ్ గాట్ సమ్ ఎక్స్క్లూజివ్ స్టోరీస్ అనమాట, ఈకో ఫ్రెండ్లీ అని ఇవి కాన్సెప్ట్తో అట్లా అట్లా చాలా చాలా చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కొత్తదనం, అంటే ఇది నథింగ్ బట్ టు అట్రాక్ట్ అటెన్షన్ ఆఫ్ అదర్స్. కస్టమ్స్, రిచువల్స్ ఒక పాత్ర పోషిస్తే ఇంకొకటి మన సోషల్ స్టేటస్, మనం ఎస్ వి ఆర్ సుపీరియర్. అంటే దీనివల్ల కూడా చాలా వరకు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మనం చాలా మందిని చూసాము, అప్పులు పాలేసిన తర్వాత అప్పులు పాలైన వాళ్ళని చాలా మంది మనం చూసాము. సో ఇవంతా కూడా ఏంటంటే మనము మనం ఆచరించే వ్యవహారాలు ఎటువంటి వైపు తీసుకెళ్తున్నాయి, ఎలా తీసుకెళ్తున్నాయి, దాని తద్వారా వచ్చే పరిణామాల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తాం సరే, ఇది లైఫ్లో ఒక టైం ఒక ఈవెంట్, కానీ మీరు చూస్తూ ఉంటే నాట్ ఓన్లీ అబౌట్ దాట్ ఈవెంట్, దాని తర్వాత కూడా చాలా ఉంటాయి ప్రొసీజర్స్. ఇవన్నీ కూడా ఏంటంటే అప్పట్లో ఈ కొన్ని కొన్ని రిచువల్స్ చేయడంలో వాటిలో ఉన్న ఒక ట్రెడిషనల్ వాల్యూస్, సిస్టమ్స్ పక్కన పెడితే ఇప్పుడు ఇట్స్ ఓన్లీ షోకేజింగ్ యువర్ వెల్త్ ఆర్ యునో యువర్ పవర్ ఆర్ యువర్ ఇవి తప్ప ఇంకా పెద్దగా, అంటే ఐమ్ డ్యూ రెస్పెక్ట్ టు అవర్ రిచువల్స్ అండ్ కస్టమ్స్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవంతా కూడా బాహ్యాటంగా మనం చూపించే దాని మీద కూడా ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఓకే, ఎందుకంటే వెల్త్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లైఫ్లో. అండ్ ఇవన్నీ కూడా ప్రాపర్ ప్లానింగ్తో ఒక, అంటే మనం ఎటు పడితే అంటే డైరెక్ట్గా చేసేస్తున్నాం కానీ దానివల్ల వచ్చే రిపర్కేషన్స్ మనం చూడట్లేదు. బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే ఒక సామాజిక వర్గానికి మనం చెందితే మనం ఇది చేయాల్సిందే, మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా. ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ అని కూడా అనొచ్చు మనం,
ఫాల్స్గా. సో అది కూడా ఇట్స్ నాట్ గుడ్, ఎందుకంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు మనిషిని కృంగతీసేస్తాయి. మానసికంగా శారీరకంగా వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. స్ట్రెస్, బికాస్ ఆఫ్ స్ట్రెస్ డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. తద్వారా కూడా వాళ్ళు డిప్రెషన్, ఇవన్నీ కూడా మనకి తర్వాత మనకి అవి పైన కనపడకపోయినా తర్వాత వచ్చే పరిణామాలు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఏ చేసినా కూడా ఒకసారి మనిషి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాక్టికల్ అప్రోచ్. ఓకే, ప్రాక్టికల్ అనమాట. పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాని మీద మనం చూపించిన శ్రద్ధ అసలు మన జీవిత శైలి, మన జీవన శైలి, మన కుటుంబ వ్యవస్థ, అసలు మనం ఏంటి ఎలా ఉంటున్నాం అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. ఈరోజు మీరు పునాది ఇటువంటి వాటి మీద మీరు పునాది అనుకుంటున్నారు, అంటే ఇటువంటి బాహ్యటంగా కనిపించేదే పునాది అనుకుంటున్నారు, అది మీ యొక్క దీన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనుకుంటున్నారు. కానీ కాదండి, మీకు ఇంప్రూవ్ చేయాల్సింది మీ వాల్యూస్, మీ వాల్యూస్, ఆ కోర్ వాల్యూస్ మనం మర్చిపోతున్నాం. సో అవి స్ట్రెంగ్తన్ చేయకుండా మనం బాహ్యటంగా ఎంత చూపించినా కూడా ద సిస్టమ్ ఈజ్ వీక్, ఎవ్రీథింగ్ విల్ కొలాప్స్. కాబట్టి ఫ్యామిలీ సిస్టంలో కూడా ఈరోజు ఇటువంటి పరిణామాలు కొంతవరకు ఓకే, కానివ్వండి మనం స్ట్రెచ్ చేసి బియాండ్ అవర్ కెపాసిటీస్ కనుక మనం చేస్తే ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది, మన ఫ్యామిలీ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఇటువంటి అది మనం సుపీరియారిటీ అనుకుంటాం, కానీ సుపీరియారిటీ కాదండి. ఎక్కడో మనము అంటే ఎవరికి చెప్దాం అనుకుంటున్నారు, పీపుల్ విల్ ఫర్గెట్ అండి. చాలామంది అనుకుంటారు ఏంటంటే చెప్పుకుంటే ఆ క్షణం చెప్పుకుంటారు, ఆ రోజు చెప్పుకుంటారు, మహా అయితే ఆ వారం చెప్పుకుంటారు. బట్ బియాండ్ దట్ ఇట్ ఈస్ యూ. రేపు పొద్దున్న బర్డెన్ ఫేస్ చేయాల్సింది మీరు, మీ కుటుంబం ఫేస్ చేయాలి. సో మీరు ఎవరినో మెప్పిద్దామనే ప్రాసెస్లో చాలామంది మనం అవుతాయండి. ఎవరినో ఇంప్రెస్ చేద్దాం అనుకున్న ప్రాసెస్లో మనం చాలా వరకు కృంగిపోతూ ఉంటాం. మన మీద తీవ్రమైన సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది మనకు తెలియకుండానే. సివియర్ స్ట్రెస్ ఉంటుంది. ఫైనాన్షియల్ స్ట్రెస్ కెన్ యాడ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్, ఆన్ యువర్ మెంటల్ వెల్బీయింగ్. మీ మానసిక ఆరోగ్య స్థితి మీద కూడా చాలా వరకు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీ దగ్గర బాగా అన్నీ ఉంటే మీరు ఖర్చు పెట్టడంలో ప్రాబ్లం లేదు, కానీ కేవలం వాళ్ళెవరూ అనుకుంటున్నారు కాబట్టి మేము ఇది చెయ్యాలి అనుకునే ప్రాసెస్లో మాత్రం మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోన్ అవుతారు. ఖర్చులు చేసేస్తుంటారు. అవ్వట్లేదు చెప్పమనండి, మాకు ఒత్తిడి లేదు అని చెప్పమనండి, ఉండదు. డెఫినెట్గా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. సో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాక్టికల్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వాళ్ళు చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా. సో ఒక మంచి టాపిక్ని తీసుకొచ్చారు ఇప్పుడు మీరు. మన దాంట్లో ఏంటంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న కల్చర్ అని అనుకోండి, పెళ్ళి నిజంగానే అంత గ్రాండ్గా చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారా? అందరూ నార్మల్గా కూడా చేసుకుంటే కూడా అది పెళ్ళే అవుతుంది. యాక్చువల్లీ ఎలా ఉంటుందంటేనండి, అది ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్లో ఒకళ్ళు పెళ్ళి గ్రాండ్గా చేస్తారు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కాంపిటీషన్, ఫాల్స్ ప్రెస్టేజ్, వాళ్ళకంటే మనం బాగా చేయాలి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు కోర్టుకు వచ్చే కేసెస్లో కూడా, మ్యారేజ్ ఫెయిల్యూర్లో కూడా వాళ్ళు రెండు విధాలుగా పేరెంట్స్ బాధపడుతుంటారు. ఒకటేమో అమ్మాయి లైఫ్ పాడైనందుకు, రెండు పెళ్లి చేసి అప్పులు గ్రాండ్గా పెళ్లి చేసారు, ఇంత గ్రాండ్గా పెళ్లి చేసి అప్పులు పాడైనా. ఇప్పుడు గ్రాండ్గా పెళ్లి చేసి అప్పులు తీర్చవలసిన పరిస్థితుల్లో పడే బాధ వేరుగా ఉంటుంది. అదే అమ్మాయి హ్యాపీగా ఉంటే అప్పులు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో తీరుతాయి, అమ్మాయి పెళ్లి చేస్తాం కదా అని. ఈ ఎక్కువ స్పెండ్ చేసి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఎవరినో మెప్పు పొందాలి, రిలేటివ్స్లు అందరూ చాలా గ్రాండ్గా చేసుకోవాలనుకున్నారు, చేసిన పెళ్ళిళ్ళలో చాలా వరకు ఏంటంటే పెళ్ళి ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఎందుకంటే అది గ్రాండ్గా చేసినందుకు కాదు, నవ డేస్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది చేంజ్ అయిపోయింది కాబట్టి కొంచెం ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కువ ఉంది, కోర్టుకి ఎక్కువ వస్తున్నాయి. ఆ కోర్టుకు వచ్చే కేసెస్లో కూడా ఎక్కువ ఏంటంటే రెండు విధాలుగా వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటారు. ఒకటి ఏంటంటే పెళ్లి ఫెయిల్యూర్ అయినందుకు, రెండు అప్పులు పాలైపోయినందుకు. సో నేను చెప్పేది ఏముంటుందంటే, నిజంగానే వితిన్ అవర్ లిమిట్స్ మనం ఎంత మొయ్యగలుగుతామో అంతే మనం మొయ్యగలిగినప్పుడు ఆ రెండో బాధ నుంచి తప్పించుకోవచ్చు. అప్పుల బాధ నుంచి కానీ, లేకపోతే ఉన్నదంతా ఖర్చు పెట్టేసి కానీ, లేకపోతే ఉన్నది అమ్మేసి కానీ, పిల్ల పెళ్లి కోసం ఒక ప్లాట్ అమ్మాము, పిల్ల పెళ్లి కోసం ఒక ఇల్లు అమ్మాము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ ఉన్నంత లిమిట్స్లో చుట్టాల వరకు, లేకపోతే ఫ్రెండ్స్ వరకు చాలా, అంటే వాళ్ళ మొయ్యగలిగినంత వరకు మొయ్యగలుగుతుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషను, ఫ్రెండ్స్ బాగా చేశారు మనం బాగా చేయాలి, లేకపోతే ఇప్పుడు కట్నంకి తగ్గట్టు పెళ్లి గ్రాండ్గా చేయాలి, అబ్బాయి స్టేటస్కి తగ్గట్టు పెళ్లి గ్రాండ్గా చేయాలి, మనకేంటి బాగా చదువుకున్న వాళ్ళకు మనకంటే చాలా హై పొజిషన్ ఉన్న వాళ్ళకి అప్పులు చేసుకుని ఇవ్వాలనుకుంటున్నారు. ఆ పెళ్ళి ఎంతవరకు నిలుస్తుంది, రేపన్న రోజున ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది వాళ్ళకి అంటే తెలిసినా కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ బై అదర్స్, అంటే వాళ్ళు చేశారు మనం చేయాలి, మనము ఉన్నదానికంటే ఎక్కువ షో చేసుకోవాలి. ఎందుకంటే ఫాల్స్ ప్రెస్టేజ్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయవలసి వస్తుంది. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాము. హలో,
నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, చెప్పండి. ఓకే, హలో, చెప్పండి. మా బావగారు వచ్చి డైవర్స్ చేశారు. ఓకే, డైవర్స్ చేసి డైవర్స్ ఇష్టం కొట్టేసింది అని మా సిస్టర్ సవర్ చేశారు. ఆయన ఇచ్చిన డైవర్స్ కొట్టేశారు. ఓకే, మాది ఫోన్ నేను చేయలేమో రన్నింగ్ అని ప్రజెంట్ వస్తా వచ్చింది. లాస్ట్ పోయిన మంత్ కొట్టేశారు. మా డైవర్స్ ఇష్టం కూడా ఫోన్ నేను చేసి కూడా కొట్టేశారు. ఓకే, మా బావగారు చేసిన డైవర్స్ చికిత్స కొట్టేసి మూడేళ్ళు అవుతుంది. మేమంటే మేము కాపురానికి పోవాలని టెక్షన్ అయినా అది ఇంకా ఏం వేయలేదు. దానివల్ల ప్రాబ్లం ఉండదు, తొందరగా వేయడమా అంటే 498 ఉంది కాబట్టి మేము ఆగిపోయి ఉన్నాము. చెప్పండి చెప్పండి, అడుగుదామని అడుగుతున్నాను. వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆయన అప్పీల్ వెళ్ళారా డైవర్స్ లో? మేడం, మీ మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అప్పీల్ చేసుకున్నారా హైకోర్టులో డైవర్స్ ని, లేకపోతే అక్కడితో ఆప్ చేసేసారా? సరే, మీరు డిస్మిస్ చేశారు కాబట్టి మీకు ఆయన అప్పీల్ వెళ్ళలేదు కాబట్టి వేసుకోవచ్చు. అప్పీల్ వెళ్ళినా కూడా వేసుకోవచ్చు. 498 పెండింగ్ ఉన్నంత మాత్రాన ఆర్సీఆర్ అంటే సెక్షన్ 9 వేయకూడదని ఏమీ లేదండి, వేసుకోవచ్చు. ఇప్పుడైనా సరే వేసుకోవచ్చు, దానికి పెద్ద అంటే అప్పీల్ వెళ్ళినా లేకపోతే డిస్మిస్ అవ్వకుండా రన్నింగ్లో ఉన్నా కూడా మీరు కౌంటర్ కేసు కింద వేసుకోవచ్చు అండి, అది ఎప్పుడైనా వేసుకోవచ్చు. మీరు డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే అట్ ఎనీ మూమెంట్ మీరు ఫైల్ చేసుకోవడానికి మీకు రైట్ ఉంటుంది. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నేను ఇక్కడ రామరెడ్డి నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, ఫస్ట్ సమయం ఏంటంటే అబ్బాయి అయితే మ్యారేజ్ అమ్మ వాళ్ళు చేశారు, వాళ్ళ వాళ్ళు రాకుండానే ఇంటికనే చేశారు. అందట్లో చేసినాక అమ్మ వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు సరిగ్గా చూసుకునే వాళ్ళు కూడా కాదు. బట్ హైదరాబాద్ లో ఉండి నేను ఓల్డ్ ఏజ్ హోమ్ లో అట్లా జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అట్లా అట్లా అనుకుంటా ఇప్పుడు మా పాప 2014 ఏప్రిల్ 16 లో మ్యారేజ్ చేశారు మేడం. ఆయనక మాకు ప్రెగ్నెంట్ కూడా అమ్మ కూడా డెలివరీ రాలేదు అని తీసుకున్నాయి. ఇప్పుడు అమ్మలు డెలివరీ లేదు, ప్లస్ హస్బెండ్ ఎక్కడ కలకత్తాలో ఉండి ఏదో రెంట్ పిల్లలకి పంపిస్తుంది. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఈ ప్రాబ్లం క్లియర్ గా చెప్పండి. అంటే మేడం, ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా నన్ను చూసుకునే చూసుకుంటలేరు. హస్బెండ్ కొలపట్లో ఉంటారు, అక్కడ నుంచి రెంట్ పంపిస్తాడు, సామాన్ అంతా అతనే చూసుకుంటాడు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, మీకు ఏం రిలీఫ్ కావాలి, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పండి. అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ నుండి కూడా నాకు దగ్గర రావట్లేదు. మళ్ళీ వాళ్ళు అమ్మ వాళ్ళ నుంచి అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మీ దగ్గర రావట్లేదా, ఏంటో క్లియర్ గా అర్థం కావట్లేదు. మా మమ్మీ వాళ్ళు మేడం. మీ మమ్మీ వాళ్ళు మీకు పెళ్లి చేసి ఇచ్చేసారు కదా మీ హస్బెండ్ కి? పెళ్లి చేసి ఇచ్చారు, అంత చేశారు. కాకపోతే అసలు మా అక్క మాట తెలుసుకుంటే అంటే వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, మీ మదర్ వాళ్ళకి మీకు మీకు ఏమైనా గొడవలు నడుస్తున్నాయా? గొడవలు అంటే ఏం లేదు, మధ్యలో వచ్చేసి అక్కకపోతే ఇక హస్బెండ్ వచ్చేసి ఇంట్లో ఉంది, అక్క వల్లనే కొంచెం దూరమైంది. రీసెంట్ గా మా డాడ్ చనిపోయారు. ఓకే, అంటే వాళ్ళ నుంచి మీకు ఏమైనా ఆస్తులు రావాల్సి ఉన్నాయా, మీ నాన్నగారి సంపాదన మీకు ఏమైనా రావాల్సి ఉందా? అవును మేడం. మరి అది క్లియర్ గా చెప్పండి. ఓకే, మీరు అది క్లియర్ గా చెప్పండి. అంటే అక్కనొకలా చూస్తున్నారు, నన్ను ఒకలా చూస్తున్నారు, ఫాదర్ చనిపోతే వచ్చిన డబ్బులు అక్కకే పెట్టేస్తున్నారని మీ బాధ అంతే కదా? ఇప్పుడు అది లీగల్ గా సంబంధించింది కాదమ్మా, బిడ్డ అని రావాలంటే మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటే నా కూతురాన్ని మీరు ప్రేమగా చూసుకుంటే ఆమె ప్రేమగా చూసుకుంటే వస్తారు. ఎవరు తప్పు ఉంది ఎవరు ఏదనేది మీ ఫ్యామిలీ కూర్చుని మాట్లాడుకుని మీకేమైనా డిఫరెన్సెస్ ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళతో చెప్పించండి. ఇప్పుడు అది లీగల్గా షార్ట్అవుట్ చేసుకునే ప్రాబ్లం కాదు. ఇంక డబ్బుల విషయానికి వస్తే మీ నాన్నగారి పేరు మీద ఏమైనా ఆస్తి కానీ మీ నాన్నగారి పేరు మీద ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఉంటే ఎంతమంది మీ నాన్నగారికి వారసులు ఉంటే మీ మదర్తో సహా అందరికీ సమాన వాటాలు వస్తాయి. వాటాలు అంటే షేర్స్ అనేది పంచుకోవచ్చు.
ఇప్పుడు మీ నాన్నగారు చనిపోతే ఎల్ఐసి డబ్బులు వచ్చినాయి అంటున్నారు కదా, అవి మేము ఎదరు నామినీ ఉంటే వస్తే మనం ఏం చేయలేము, దానికి ఆవిడకే చెల్లుతాయి. ఏంటంటే మీరు ఎవరైనా ఫ్యామిలీ పెద్దవాళ్ళని చూసి కూర్చోబెట్టుకుని ఏదైనా సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో దానికి ఎందుకంటే వ్యక్తిగతంగా మనం అది లీగల్గా ఫైట్ చేసేది కాదు కదా. మదర్ వచ్చి మాట్లాడట్లేదు అని అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సిస్టర్ ఆమె అక్కడ ఉంటుంది, వాళ్ళిద్దరికి కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఫాదర్ ఏమైనా ఉంటే కనుక ఫాదర్ పేరు మీద ఉండి ఫాదర్ ఎవరికి ఇవ్వకుండా చనిపోయి ఉంటే కనుక ఈమె ఈమె షేర్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మదర్కి ఒక షేర్, ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అయితే వీళ్ళిద్దరికి ఒక షేర్, మూడు షేర్లు అవుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మదర్నే నామినీగా చేసేస్తే ఆమె పెద్ద కూతురికి ఇచ్చుకోవచ్చు, చిన్న కూతురికి ఇచ్చుకోవచ్చు, దాంట్లో కూడా మనం క్లెయిమ్ అడగటకుండదు. ఓకే, సో ఇప్పుడు మనకి పిల్లల్ని గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో పేరెంట్స్ పిల్లలకి ఎంతవరకు మనీ ఇవ్వచ్చు అంటారు? లైక్ కాలేజ్ గోయింగ్ కిడ్స్ ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళంటే వాళ్ళ సంపాదనతో వాళ్ళు పార్టీస్ చేసుకుంటారు, ఏమన్నా చేసుకుంటారు వీకెండే. కాకపోతే కాలేజ్ పిల్లల్లో ఈ మధ్య ఇది బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు, మా ఫ్రెండ్ ఇచ్చింది కదా, మా డాడీ దగ్గర నుంచి ఇంత వచ్చాయి నాకు అట్లా అని చెప్పి వాళ్ళలో కూడా ఒక టైప్ ఆఫ్ ఇదైపోతుంది అన్నమాట. సో మనీ అనేది పిల్లలకి ఇవ్వడం కరెక్టేనంటారా? ఒకవేళ ఇస్తే ఎంతవరకు వాళ్ళని లిమిట్స్లో పెట్టాలంటారు? ఇక్కడ ఏంటంటే పిల్లలకి డబ్బులు ఇవ్వాలా ఇవ్వకూడదా అనుకుంటే, అంటే పిల్లలకు కావాల్సిన మ్యాక్సిమం పేరెంట్సే చూసుకుంటున్నారు. వాళ్ళకి బట్టల దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, తినుబండారాలు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, అంటే యూజువల్గా పేరెంట్స్ అన్నీ చూసుకుంటారు. అండ్ ఆల్సో ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక స్థాయి తర్వాత పిల్లలకి ఖర్చు అంటే వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎక్కడ వస్తుంది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఏ వయసు తర్వాత వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకునే అర్హత వాళ్ళకి వస్తుంది అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా కంపారిజన్, వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇస్తున్నారు, వాళ్ళు అంత ఇస్తున్నారు కాబట్టి మీరు నాకు ఇంత ఇవ్వాలి. మనం బేసిక్గా పిల్లలకు నేర్పించాల్సింది అకౌంటబిలిటీ. ఈ అకౌంటబిలిటీ అనేది పేరెంట్సే చేయాల్సిన అవసరం. మీరు పిల్లలకి ఏమి ఇచ్చినారు ఇస్తున్నారు, ద సేమ్ టైం టీచ్ దెమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది నేర్పించిన నాడు మీరు పిల్లలకి ఇచ్చినా కూడా మీ పిల్లలకు తెలుస్తుంది ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత అర్థవంతంగా ముందుకెళ్ళాలి, వాళ్ళు ఏం ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. ఆ ప్రాసెస్కి ముందు వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ మనం నేర్పించగలుగుతున్నామా, ఆ దిశలో అడుగులు వేస్తున్నామా అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. సోషల్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, వాళ్ళు ఏం చేస్తున్నారు దాని మీద. ఒక చిన్న ఉదాహరణ అంటే నేను అంటే మామూలుగా నా చిన్నప్పుడు అయితే నేను ఏంటంటే మా మదర్ ఏది ఇచ్చినా కూడా ఊరికే తీసుకునేదాన్ని కాదు, ఏదో ఒక వర్క్ చేసి నేను తీసుకోవాలంటే చిన్న పని అంటే పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న పనులు. అమ్మ కష్టపడుతుంది, అమ్మ వర్కింగ్ ఉంది, నాన్న వర్కింగ్ ఉన్నారు, అమ్మ హ్యాస్ టు కుక్, డాడ్ హ్యాస్ టు డూ సంథింగ్. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారు పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఏకంగా వాళ్ళని మనం స్లేవ్స్గా చూడమని నా ఉద్దేశం కాదు, బట్ టీచ్ దెమ్. అమ్మ ఇంట్లో కిచెన్లో వర్క్ షేర్ చేస్తుంది, లేకపోతే నాన్నగారు షేర్ చేస్తుంటే పిల్లలు ఏ రెస్పాన్సిబిలిటీగా ఎలా ముందుకు వస్తున్నారు, అదే ఆ రెస్పాన్సిబిలిటీస్ని కనీసం వాళ్ళు షేర్ చేసుకుంటున్నారా, ఏదో అందించడము లేకపోతే నాన్నగారితో మార్కెట్కి వెళ్ళడము. ఇవి చిన్న చిన్నగానే కనిపించవచ్చు బట్ దే హ్యావ్ ఇమ్మెన్స్ పొటెన్షియల్. ఇవన్నీ కూడా నేర్పించడం పిల్లలకి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, ఏదో ఒక చిన్న టాస్క్, ఇంట్లో చిన్న టాస్క్ అయినా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర లేవగానే వాళ్ళ బెడ్ సెట్ చేసుకోవడం చిన్న టాస్క్. గివ్ దెమ్ పాయింట్స్, గివ్ దెమ్ ఇంత చేస్తే సమ్ రివార్డ్స్ ఉండాలిగా, గివ్ దెమ్ దట్ రివార్డ్, అంటే ఈ పని చేస్తే నీకు ఈ రివార్డ్ ఇస్తాను. ఇలాంటివన్నీ అలాంటి ఇన్కల్కేట్ చేయడం వల్ల చిన్న చిన్నగా వాళ్ళు పెరుగుతున్న కొద్దీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి పెరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో దేని పట్ల అనేది. అండ్ డబ్బు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మీరు చక్కటి ప్రస్తావన తీసుకొచ్చారు, అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు, ఆ కష్టం వెనక ఈరోజు డబ్బులు వస్తున్నాయి వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళ కష్టం వెనక ఎంతవరకు ఉన్నది అనేది పిల్లలకు చెప్పాల్సిన అవసరం డెఫినెట్గా ఉన్నాయి. లెట్ దెమ్ నో వాట్ ఈస్ ద స్ట్రగుల్, అంటే వాళ్ళని వెళ్ళి నేను స్ట్రగుల్ చేయమని అని అర్థం కాదు, మీ కష్టం వెనక మీ యొక్క ఇది ఎంత ఉన్నది వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది, ఊరికే ఇది రాదు. సో ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి నేర్పించినప్పుడు డెఫినెట్గా కూడా వాళ్ళలో కూడా ఒక మంచి ఇది ఉంటుందండి. లేదు, ఇఫ్ యూ డోంట్ టీచ్ దెమ్ ఎనీథింగ్, వాళ్ళకి ఏది కావాలన్నా మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి వాల్యూ తెలియదు, వాళ్ళకి నిజంగా కూడా దానిలో ఉన్న ఒక ఇంపార్టెన్స్ తెలియదు. అలా తెలియనప్పుడు ఏదన్నా కూడా అండ్ నవడేస్, ఎందుకంటే ఇప్పుడు చూడండి చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నా కూడా నువ్వు కామ్గా ఉంటే ఇచ్చేస్తాను, నువ్వు ఇన్ని మార్కులు తెస్తే నీకు ఫోన్స్ ఇస్తాను, నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను, నీకు ఇది చే, యూ బ్రైబింగ్ దెమ్ ఇండైరెక్ట్లీ, విచ్ ఇస్ నాట్ గుడ్. కాబట్టి మీరు పిల్లలకి ఇస్తూనే దాని యొక్క ఎసెన్స్ వాల్యూ కూడా మీరు వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి వాళ్ళ ఒక యాటిట్యూడ్, బిహేవియర్ ఇవన్నీ కూడా మారుతాయి.
మీరు ఊరికే నథింగ్ కమ్స్ జస్ట్ లైక్ దట్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ చైల్డ్ ఊరికే ఏది రాదండి అది నేర్పించాల్సిన అవసరం ఉంది అది అది ఇన్కల్కేట్ చేస్తున్నాడు డెఫినెట్గా కూడా చైల్డ్లో మార్పు ఉంటుంది బిహేవియర్లో మార్పు ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు ఉంటుంది వాళ్ళ అప్రోచ్లో మార్పు ఉంటుంది సో ఇది హెల్దీ పేరెంటింగ్లో ఒక ఆస్పెక్ట్ మీరు పిల్లలతో ఏమేమి నేర్పిస్తారు వాళ్ళకి ఏం ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళని షేర్ చేయమంటారు సిబ్లింగ్స్ ఉన్నారు అమ్మాయికి అయితే ఒకటి అబ్బాయికి అయితే ఒకటి కాదు ఇద్దరు ఒక సమానమే ఇద్దరికి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ ఇవన్నీ కూడా మనకు చిన్నగా అనిపించిన ఇది ట్రెమెండస్ ఇంపాక్ట్ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఇట్ విల్ డిఫైన్ దర్ పర్సనాలిటీస్ అండి ఒక కాల్ తీసుకుందామండి హలో 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 నమస్తే అండి మీ పేరు కృష్ణ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి గట్టిగా మాట్లాడండి ఓకే తర్వాత మాకు పిల్లలు లేరు ఆమె హాస్పిటల్ ఎన్ని రకాల చేర్చినా కూడా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పినారు కానీ వాళ్ళు నన్ను బుకాయించి ఇంకో పెళ్లి చేసుకోవడానికి నేను వదంతా ఉండేది తర్వాత సరే అనేసి ఇంకొకసారి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది కంప్లైంట్ పెట్టినారు పోలీస్ కంప్లైంట్ మళ్ళీ పోలీస్ చేయడం మాకు సరెండర్ చేసి కాంప్రమైజ్ చేసి పెట్టినారు తర్వాత కొంచెం బయటకు వచ్చేస్తే నా ఇంటి డాక్యుమెంట్స్ భూమి అవి ఇవన్నీ మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు పెట్టుకుని నన్ను ఆచరించారు కొన్ని రోజులు తర్వాత నేను వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో కలిసి ఉండకపోతుంది ఇప్పుడు మాకు 20 సంవత్సరాలు అయిపోయింది మాకు ముసలి అయిన తర్వాత వైద్యం అయిన తర్వాత చూసేవాళ్ళు మాకు వంశం లేదు మా నాన్న అయితే ఎదుర్కోవడం లేదు ఆయనకి ఆరోగ్యం నాకు తెలియదు లేదు ఇప్పుడు నేను ఇంకో పెళ్లి కోర్టు కేక్ వేశాను కోర్టు వేసిన కేక్ చేసినా కూడా ఇప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటే ఆయన ఏంటంటే ఎంత కాంప్రమైజ్ చేసి ఎందుకంటే అడుగుతున్నా కూడా ఇచ్చాడు ఇచ్చాడు అని కాబట్టి ఇంకో పెళ్లి ఏమైనా చేసుకుంటే ప్రాబ్లం ఏమైనా వస్తుందా ఇప్పుడు డైవర్స్ తీసుకోకుండా పెళ్లి అయితే చేసుకోకూడదు కదండి కోర్టుకి మీరు నిరూపణ చేసుకోవాలి ఆమె నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిమ్మల్ని చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ పెట్టింది కాబట్టి ఆమె మీకు వద్దు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది మీ కోర్టుకి ప్రూవ్ చేయగలిగితే మీకు డైవర్స్ ఇస్తారు కానీ ఎన్ని అవుట్ ఆఫ్ కోర్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినా ఎన్ని ఈవెన్ పెద్ద మనుషులు మీ మధ్యన ఇది డైవర్స్ రాసి ఇచ్చినా వీళ్ళిద్దరూ కలిసి ఉండలేదు కలిసి ఉండకూడదు డైవర్స్ అవుతుందని చెప్పినా కూడా అంటే కస్టమరీ డైవర్స్ అంటారు అవి కూడా వ్యాలిడ్ కాదు మీరు కోర్టు ఇస్తేనే మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు అదర్వైజ్ మీరు పెళ్లి చేసుకోవడానికి లీగల్గా మీకు ఏ విధమైన హక్కులు లేవు మీరు కేసులు నడుస్తున్నప్పుడు మొదట భార్య బ్రతికుండగా డైవర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే అది ఇంకొక కేసు అవుతుంది మీ మీద బయోగమీ అనేసి ఇంకొక కేసు అవుతుంది మీ మీద హోమ్ మేకర్స్ ఇంట్లో వాళ్ళు మామూలుగానే అన్నీ మేనేజ్ చేస్తుంటారు బాగానే చేస్తుంటారు సో ఇప్పుడు చాలామంది ఏంటంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది మనం ఒక మేడం మనం ఇందాక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంటే అందరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇద్దరు వర్కింగ్ చేయడానికే ఇష్టపడుతున్నారు అలా చేస్తేనే ఇల్లు గడుస్తుంది సో చాలామంది చదువుకొని ఉండకపోవచ్చు సో అలాంటి ఆడవాళ్ళు ఇంట్లో ఉండే ఎట్లాంటి పనులు చేసుకోవచ్చు అంటారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ అంటే చాలామందికి చాలా ఉంటాయి సో మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి ఎట్లాంటివి అయితే బాగుంటాయి అంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగ్గా చేసుకోవడానికి అంటే ఇక్కడ జ్యోతి గారు సోషల్ స్ట్రేటాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే ఎవరెవరు ఎటువంటి గ్రూప్స్ ఉన్నారు అంటే టోటల్గా ఎకనామికలీ అండర్ ప్రివిలేజ్ గ్రూప్స్ లేకపోతే ఎటు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనే దాని మీద ఉంది చదువుకున్నారా చదువుకోలేదా స్కిల్ సెట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం ఎంప్లాయ్ చేసుకుంటున్నప్పుడు ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ ఒక పెద్ద సబ్జెక్ట్ అది నాకు తెలిసి పెళ్లి తర్వాత కూడా చాలామంది చదువుకున్న అమ్మాయిలు కూడా హౌస్ వైఫ్స్గా ఉండిపోవడం మేబీ పిల్లల వల్ల కూడా అంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే దే వాంటెడ్ టు స్పెండ్ మచ్ టైం చాలామంది ఏంటంటే కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంతవరకు ఉండడం తర్వాత ఉద్యోగాలకు వెళ్ళడం అని మనం చూస్తూ ఉన్నాం కానీ మీరు అడుగుతుంది ఏంటంటే ఇంట్లో ఉండి ఏమైనా చేసుకునే వాళ్ళు ఉన్నారని ఇప్పుడు డైరెక్ట్గా మేము డీల్ చేస్తుంది కూడా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మనకి స్లమ్స్ ఉన్నారు ఫెడరేషన్స్ ఉంటాయి మహిళా గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే చాలా ఇప్పటికీ కూడా ఒక మైండ్ సెట్ ఏంటంటే ఆడవాళ్ళకి మేము ఉన్న చోట మాకేమన్నా అవకాశాలు వస్తే బాగుంటుంది అని చాలామంది కూడా ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కావచ్చు కుటుంబం కావచ్చు కాకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా వాళ్ళు కదలలేని మొబిలిటీ అంటాం మనం అంటే కదలలేని పరిస్థితి ఇలా కూడా ఈ ఈ ఆస్పెక్ట్స్లో సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే కన్వీనియంట్గా మేము ఉన్న చోట మాకు ఏమన్నా చేస్తే బాగుంటుంది ట్రైనింగ్స్ తీసుకోండి ట్రైనింగ్స్ కూడా మేము ఉన్న మనం ఇస్తామంటే తీసుకుంటారు తర్వాత ఏంటి నెక్స్ట్ అండ్ ఇందులో పెద్ద సమస్య మార్కెట్ మార్కెటబిలిటీ వాళ్ళు చేసే వాటన్నిటికి కూడా మార్కెటబిలిటీ ఉందా లేదా అనేది ఎవరు చేస్తారు ఏం చేస్తారు ఇట్లా డిఫరెంట్ కోణాలు ఉంటాయన్నమాట
కాకపోతే ఇప్పుడు ఒక మేము ఒక చిన్న అప్రోచ్ చెప్తా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఒక 10 గ్రూప్స్ ఉంటాయి కూడా, ఆ 10 గ్రూప్స్కి మేము ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ట్రైనింగ్ నేను చెప్పడం కూడా ఇట్స్ అడ్వైజ్. ఏంటంటే ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క దీని మీద ట్రైన్ అవ్వండి. కొంతమంది జూట్ బ్యాగ్ అని, ఇంకొకళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నారు కాబట్టి ఈ జూట్ బ్యాగ్స్కి ఎక్కువ ప్రమోషన్ ఉన్నది, దానికి కూడా డిమాండ్ ఉన్నది. సో ఒకళ్ళు ఇంకోటి సోప్ మేకింగ్ అని, ఇంకోళ్ళు క్యాండిల్ మేకింగ్ అని, లేకపోతే ఇంకొకళ్ళు ఏంటంటే టైలరింగ్, ఈ స్కూల్ బ్యాగ్స్, తర్వాత స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి. నేనేమంటానంటే ఎవరైతే అందరికీ ఒక ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, 10 గ్రూపుల్లో 10 × 10 100 మంది ఉన్నారనుకోండి, ఒకటే ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ట్రైనింగ్ ఇస్తాం, ఆమె ఇంతమంది ట్రైనింగ్ ఇచ్చామని చెప్పుకుంటారు. సరే మీరు ట్రైనింగ్ ఇచ్చారు, చాలా సంతోషం. నెక్స్ట్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఒకటేనా, ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుందా, అంటే వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా వాళ్ళ సమస్యలు తీరే దిశలైనా కనీసం ఉడతా భక్తిగా అయినా మనం ఏమన్నా చేయగలుగుతాం అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. సో ట్రైనింగ్స్ ఒక్కటే ఇవ్వడం కాకుండా ట్రైనింగ్స్ తర్వాత మనం వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నాం. ఇప్పుడు ఉపాధి ఒకటే రోజు మీరు ఓవర్ నైట్ ఏది కూడా సాధ్యం కాదు. కాకపోతే ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఏంటంటే, నేను ఎందుకు అన్నానంటే 10 గ్రూపులు ఉంటే 10 డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇవ్వండి. అండ్ ఇంకొకటి, మేము చేస్తున్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కవర్స్ బ్యాన్ చేస్తున్నారు కాబట్టి మనందరికీ కూడా జూటో ఇటువంటివన్నీ మనం కావాలి. ఈ మన 100 మంది మహిళల్లోనే వీ విల్ బై ఓన్లీ ఫ్రమ్ దెమ్, ఆ పర్టికులర్గా ఉన్నవాళ్ళు మేము ఇంకెక్కడ ఎవరిదో కొన్నాం, వీళ్ళు చేసినవి మేము కొంటాం. వీళ్ళైనా ఇప్పుడు వీళ్ళందరికీ ఉపయోగపడాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అప్పడాలు అనుకోండి, పాపడ్ మేకింగ్ తీసుకోండి. పాపడ్ మేకింగ్ మనందరం ఏదో ఇంట్లో ఏదో ఒక పండుగలకో ప్రోగ్రామ్స్కో ఏవో మనం అంతా యూజ్ చేస్తాం. నేనేమంటానంటే ఒక ఒక గ్రూప్ స్పెషలైజ్ అయిన తర్వాత అందరిలో మనకు అవసరాలు ఉంటాయి, మన చుట్టాలతో అవసరాలు ఉంటాయి. మీరెవరు ఇంకా మన ఆ ట్రైనింగ్ చేయకండి, వీళ్ళ చేతే చేయించండి. వీళ్ళు చేసిన ఆ ప్రోడక్ట్ని మన అందరికీ మన ఇళ్లలో అవసరాలు ఉన్నాయి, మనం తీసుకుందాం. ఓకే, సో ఈ అప్రోచ్ ద్వారా ఏమవుతుందంటే ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదు. సో అక్కడ ఇచ్చిన ట్రైనింగు ఉపయోగపడుతుంది మీకు బయట, ఇమ్మీడియట్గా బయట మార్కెట్ లేకపోయినా మీకున్న సర్కిల్లోనే మీరు చేసిన ఆ ప్రతి ఒక్క వస్తువుకి విలువ కూడా ఉంటుంది. రెండు, చాలా వరకు కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు వీళ్ళకి ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ ఇచ్చేసి తీసుకెళ్ళి అలాంటివి కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలా చేసుకునే సదుపాయం ఉంది. ఇంకొకళ్ళు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి లేదు పర్వాలేదు, వీఆర్ గుడ్ విత్ అవర్ మార్కెటింగ్ అబిలిటీస్, మేము ముందుకెళ్తామని చేసుకునే వాళ్ళు ఇంకోలాగా ఉన్నారు. తర్వాత ఇవన్నీ కాదు, మేము మాకంటూ మేము సొంతంగా ఏమైనా పెట్టుకుంటాము స్వయం ఉపాధి కింద అనుకుంటే కూడా, ఇప్పుడు ముద్రా లోన్స్ ఉన్నాయి మనకి, ముద్రా యోజన, దాని ద్వారా కూడా చిన్న చిన్నగా అంటే 50,000 మొదలుకొని 5 లక్షలు తర్వాత కూడా డిపెండింగ్ వాళ్ళకున్న దీని మీద బట్టి కూడా బ్యాంక్స్ లోన్స్ ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి మహిళల గురించి, కాబట్టి ఆ స్కీమ్స్ కూడా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు చిన్న చిన్నగా. ఎక్కడ వస్తుందంటే డబ్బులు తీసుకుంటున్నారు కానీ మళ్ళీ రీపేమెంట్ అక్కడ చాలా వరకు కూడా ఏంటంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా కొన్ని కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. కాకపోతే మీరు కంపేర్ చేసుకుంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఇచ్చిన రుణాలే ఎక్కువ ఆడవాళ్ళు తీరుస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ చిత్తశుద్ధి కూడా ఉంది, వాళ్ళకి ఆ కమిట్మెంట్ కూడా ఆడవాళ్ళని మనం చూస్తూ ఉంటాం మ్యాక్సిమం. కొద్దిగా కాస్తంత మోటివేషన్ వాళ్ళకి, ఈరోజు 50,000 తీసుకున్నారు, మీరు టైంకి ప్రాంప్ట్గా పే చేస్తే రేపు పొద్దున 1 లక్ష రూపాయలు అదే బ్యాంక్ మనకిస్తుంది. సో అలాగా కొద్దిగా మనం కొన్ని కొన్ని ఉపయోగించుకున్నప్పటికీ కూడా క్రమంగా కూడా వాళ్ళని ప్రాపర్గా మోటివేట్ చేస్తూ, నేను ఏంటన్నానంటే ఇప్పుడు ఏవైతే బ్యాంక్స్ రుణాలు ఇస్తున్నారో కేవలం ఈ మహిళల కోసం ఒక మోటివేషనల్ క్లాసెస్ లాంటివి ఏమన్నా కూడా ఎంతమందికి అయితే ఇస్తున్నారో కొద్దిగా వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ కనుక మనం ఇవ్వగలిగితే తప్పకుండా ఒక మంచి ధైర్యంతో ఆడవాళ్ళు ముందుకెళ్తారు. అండ్ దే హ్యావ్ దట్ కెపాసిటీ అండి, ఎందుకంటే మహిళలకు మగవాళ్ళకంటే మీరు కంపేర్ చేసుకుంటే సైకలాజికల్ కోణంలో కూడా మీరు ఆలోచిస్తే దే హ్యావ్ మోర్ స్ట్రెంగ్స్, ఎందుకంటే దే ఆర్ ఎక్సలెంట్ మేనేజర్స్. మహిళలు దే ఆర్ ఎక్సలెంట్ మేనేజర్స్, వాళ్ళకి ఆ వాళ్ళకి ఇన్బార్న్ కేపబిలిటీ అది, బై బర్త్ వాళ్ళకి వచ్చిన గిఫ్ట్ అది మనందరికీ, కాబట్టి దే కెన్ మేక్ ఎక్సలెంట్ మేనేజర్స్. ఈ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు కేర్ తీసుకుంటే ఉద్యోగం చేసినా అలాగే స్వయంగా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నా తప్పకుండా వాళ్ళకి ఒక ప్రతిఫలం అంటూ ఉంటుంది. అండ్ ఈ రోజుకి నాకు బాధ కలిగించే అంశం ఏంటంటే పే స్కేల్, ఓకే, ఒక చిన్న స్థాయి లేబర్ దగ్గర నుంచి ఈవెన్ మల్టీ గవర్నమెంట్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేస్తున్న మహిళలకు కూడా ఈరోజు పే స్కేలలో ఇప్పటికీ కూడా ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఈక్వల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ మనం వర్కింగ్ ఉమెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఒక కాల్ తర్వాత. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మేము రామరెడ్డి నగర్ మేడం, ఇంతకుముందు మాట్లాడుకుంటూ మధ్యలో కట్ అయింది. ఓకే,
అంటే మేడం ఇప్పుడు హస్బెండ్ది రెడ్డికి అనమాట, ఎస్సీ అనమాట, మ్యారేజ్ అయ్యింది. మా ఇంటి తల్లి వేసారు కానీ వాళ్ళ అమ్మవాళ్ళు ఎవరు రాలేరు, ఇద్దరు వచ్చి మ్యారేజ్ చేసుకున్నారు. ఒక మీకు 5 మంత్స్ ప్రెగ్నెన్సీ కనుక వేరే అమ్మాయి అయితే రిటైర్ ఉందని తెలిసింది. దొరకబట్టిన భూమికి ఉండేది కదా, కలిసి అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు కూడా మళ్ళీ నాకు సపోర్ట్ చేసినట్టు చేశారు. హలో చెప్పండి. అయినాక కూడా ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ లో చేస్తాడు, కొలకత్తాలో ఉంటాడు మేడం. మా ఫ్రెండ్ పిల్లలు మాత్రం అన్ని పంపిస్తాడు. అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మా పిల్లలు ఉన్నారు, నాకు పెళ్లి అయింది అని మాత్రం ఎక్కడ ఇష్యూ చేయడు, చెప్పుకోడు కూడా. అదొకటి మళ్ళీ మమ్మీ వాళ్ళు వచ్చి కూడా నన్ను చూడరు చెయ్యరు మేడం. ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు నాకు పెళ్లి అయినప్పుడు కూడా అంతే. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? 2014 మేడం. 14 అంటే పిల్లలు ఉన్నారా మీకు? మీ వాయిస్ బ్రేక్ అయ్యింది. పిల్లలు? ఆ పిల్లలు ఒక పాప ఒక బాబు మేడం. మీ హస్బెండ్ మీతో ఉండరా ఇప్పుడు? కొలకత్తాలో ఉంటాడు, 3-4 నెలలకు వస్తాడు. నేను పక్కన తోటి, ఆ పక్కన తోటి, ఈ పక్కన తోటి ముందని వాడుతున్నాను మేడం. కలకత్తాలో ఉంటారా? కలకత్తా? కలకత్తాలో ఉంటారు. అక్కడ జాబ్ చేస్తున్నారా? కళ్యాణ్ జ్యువెలర్స్ చేస్తాడు. బట్ ఏమన్నా నేను పెద్ద ఇష్యూ చేస్తే నువ్వు లాస్ట్ వస్తే నువ్వే అన్యాయం అవుతావు, మీ పిల్లలు అన్యాయం అవుతారు, నువ్వు ఎక్కువ ఇష్యూ చేస్తే కనుక అని అడుగుతారు. ఎందుకంటే జాబ్ గురించి అక్కడ ఉంటారా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్, లేకపోతే దేని గురించి అక్కడ ఉండడం అనేది? వాళ్ళ నేటివ్ ప్లేస్ కదా. ఓకే, ఏదో కారణాల వల్ల ఆయన అక్కడే ఉంటాడు. అదే ఎస్సీ ఏదో లవ్ మ్యారేజ్ అని ఏదో చెప్పింది. తక్కువ క్యాస్ట్ మాది, మాది అని వేరే ఇంటర్ క్యాస్ట్. వాళ్ళ పేరెంట్స్ రాలేదు, మా పేరెంట్స్ చేశారన్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే మరి లవ్ మ్యారేజా, ఎందుకు వచ్చి చేసుకున్నారు అనేది మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఆయన రాకపోతే ఏం చేయలేమమ్మా. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పిలిపించడం, కౌన్సిలింగ్ చేయడం తప్పిస్తే వేరే ఆప్షన్ ఏమీ లేదు. అంటే ఇంటి పక్క వాళ్ళు, వాళ్ళు వీళ్ళు మీ హస్బెండ్ రావట్లేదు, ఏంటి ఎక్కడ ఉంటారో అలా అని నిందలు భరిస్తున్నారని మీరు అన్నారు. సో మీ పేరెంట్స్ కూడా మీకు సపోర్ట్ లేరు కాబట్టి, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ లేరు కాబట్టి మీరు ఏం చేయాలి? అట్లీస్ట్ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని మీ హస్బెండ్ని పిలిపించి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఏంటి అంటే అన్యాయం అయిపోతామంటే నువ్వు ఏదైనా మీరు ఏదైనా ప్రెజర్ చేస్తే వదిలేస్తానని అర్థం కదా. సో మీరు ఒకసారి పిలిపించండి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అంటే పేరెంట్స్ మరి వచ్చి అడగడము అలాగ వాళ్ళ వైపు నుంచి లేదు కాబట్టి అది ఒక్కటే ఉంటుంది. మరి మీకు ఏదైనా న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ హస్బెండ్ ఒకసారి పిలిపించి, లేదా వచ్చినప్పుడు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిలిపించి ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, రావట్లేదు, లేకపోతే సరిగ్గా చూడట్లేదని చెప్పండి. అంతకంటే ఇంక చేసేది ఏం లేదు అందులో. ఓకే, ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు దివ్య. దివ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేము మా హస్బెండ్ విడిపోయి 1 సంవత్సరం అవుతుంది మేడం. చెప్పండి. హలో. వాళ్ళేమో అడ్మిషన్ కాపీలు తీసుకెళ్తామని చెప్పి కాగితం రాయించుకున్నారండి. ఓకే, సెపరేట్ గా ఉంటున్నారమ్మా 1 ఇయర్ నుంచి విడిపోవడం అంటే? సెపరేట్ గానే సెపరేట్ గానే ఉంటున్నాం మేడం. అయితే ఇప్పుడు ఎన్సీ కేసు వేయాలనుకుంటున్నాను, అది ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్తారని చెప్పి కాల్ చేశాను. అది ఎంసీ కేసు ఒక్కటే కాకుండా సెక్షన్ 9 కూడా వేయండి అమ్మ. కాపురాన్ని తీసుకెళ్ళమని వేస్తూ ఈ కేసు ఫైల్ చేయండి. ఫ్యామిలీ కోర్టులు వేసుకోవాలి. మీరు ఏ ఏరియాలో ఉంటారు? జంగారెడ్డిగూడెం ఏరియానా? జంగారెడ్డిగూడెం మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది కదమ్మా, జంగారెడ్డిగూడెంలో మెజిస్ట్రేట్, వెస్ట్ గోదావరి కదా. జంగారెడ్డిగూడెం మెజిస్ట్రేట్ కోర్టులో మీరు మెయింటెనెన్స్ కేసు వేసుకోవాలి. అలాగే మీకు ఫ్యామిలీ కోర్ట్ అంటే కొవ్వూరులో ఉన్నది అనుకుంటా. కొవ్వూరులో ఏంటంటే సెక్షన్ 9 కింద మీరు అడ్వకేట్ని పెట్టుకుని కాపురాన్ని తీసుకెళ్ళమని కూడా వేయండి. అప్పుడు వచ్చి ఆయన నేను తీసుకెళ్ళను అది ఇదని అంటే అప్పుడు వేరే ఏదైనా కేసెస్, ఇంకా 2 కేసెస్ ఉన్నాయి అప్పుడు పెట్టుకోవచ్చు. ముందు మీకు కాపురానికి వెళ్ళాలని ఉంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఎంసీఎస్తో మిమ్మల్ని మీ బాబుని పోషించమని కేసు ఫైనల్ అయ్యే వరకు, అలాగే కాపురాన్ని తీసుకెళ్ళమని కూడా ఒక కేసు వేయండి అమ్మా. అడ్వకేట్ గారిని అప్రోచ్ అయితే వాళ్ళు ఏ కోర్టులు వేయాలి, ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి అనేది, ఏమేమి కావాలనేది మీకు చెప్తారు. లోపల ఉన్న అడ్వకేట్ని ఎవరైనా మీరు కలవండి వెళ్ళి. ఓకే చెప్పండి.
నాకు కుటి జ్యోతి గారు రోజు కాల్స్ మన వెనకాల వింటూ ఉంటే కూడా చాలా నాకు బాధేస్తూ ఉంటుంది. అంటే ఒక గొప్ప వ్యవస్థ కదా, అంటే ఫ్యామిలీ అనేది ఒక ఒక మంచి గొప్ప ఇన్స్టిట్యూషన్ కదా. ఈ అంటే ఎంత దారుణంగా నేను ఇక్కడ వింటూ ఉంటే కూడా చాలా మాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో నిజంగా కూడా ఉంటా ఉంటుంది. అక్కడ మహిళ పడుతున్న ఆవేదన, కొన్ని కొన్ని సంఘటనలో మగవాళ్ళు పడుతున్న ఆవేదన, అంటే ఎందుకు ఇప్పుడు అన్నీ తెలిసి పెళ్లి చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే పెళ్లి చేసుకునే ముందు ఎంతమంది మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తారో అర్థం కాదు. పొక్కలు కూడా వెళ్ళరండి నాకు తెలిసి. అదే అసలు అసలు అవగాహన లేదు. మ్యారిటల్ కౌన్సిలింగ్ వెళ్ళరు, వెళ్ళరు. ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ మనల్ని ఎవరైనా కలిసినా కూడా, అంటే మేము రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, లేకపోతే లవ్ మ్యారేజ్లో మాకు ఆర్య సమాజ్లో చేయండి, లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేయండి అని మమ్మల్ని కలిసినప్పుడు కూడా మీరు ఒకసారి మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఫ్యామిలీ అంటే కస్టమ్స్ రిలేషన్స్ అనేవి ట్రెడిషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి అంటే కొన్ని ఏరియాస్లో ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి ఇంట్లో పూజ చేసే విధానం వరకు డిఫరెన్స్ ఉంటుంది. చాలా వ్యత్యాసం అండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అదంతా అక్కడి నుంచి ఆ స్టేజ్ వరకు కూడా అడ్జస్ట్ కావాలి, ఒకేసారి నేర్చుకోవాలంటే సో మెనీ కాంప్లికేషన్స్. ఇప్పుడు చెప్పండి కేసులు ఎన్ని, అసలు మీరు ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్తే రియలైజ్ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి కదండి కేసెస్, సో అందరికీ ఈక్వల్ గానే ఇస్తారంటే వాళ్ళు కేస్ టు కేస్ సేమ్ కేస్ టు దగ్గర దగ్గర ఒక 50-100 కిలోమీటర్లో కొంచెం కల్చర్ ఒకలా ఉంటుందండి. ఇప్పుడు హైదరాబాద్ లో కల్చర్, నియరెస్ట్ ఉండే డిస్ట్రిక్ట్స్ లో కల్చర్ ఒకలా ఉంటుంది. అదే కర్ణాటక నుంచో, చెన్నై నుంచో, ఆంధ్ర నుంచి, ఈవెన్ సూర్యాపేట బోర్డర్ అవతలో ఒకలా ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్ ఇక్కడ ఒకలా ఉంటుంది. సో మాటలు కానీ అవన్నీ ఏంటంటే కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కౌన్సిలింగ్ చాలా అవసరం వస్తుంది. తర్వాత ఏంటంటే డిఫరెంట్ క్యాస్టెస్ లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు, తర్వాత స్టేటస్ అంటే ఒక లోయర్ క్లాస్ అమ్మాయిని ఒక హై క్లాస్ అబ్బాయి చేసుకున్నప్పుడు, లేదా ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న అబ్బాయి అమ్మాయిని హై ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి చేసుకున్నప్పుడు, ఇలాంటి దాంట్లో ఏంటంటే కాంప్లికేషన్స్ అనేవి తొందరగా అరైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసి, ఈవెన్ కౌన్సిలింగ్ అంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరకో లేకపోతే ఒక మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గర కాకుండా అట్లీస్ట్ ఇద్దరికి సంబంధించిన ఒక వెల్ విషయం దగ్గర అయినా కౌన్సిలింగ్ తీసుకోవడం అవసరం. వాళ్ళు ఏం చేసుకోకుండా మేము చాలా క్లారిటీగా ఉన్నాము, మేము అన్నీ విన్నాము, మాకు అన్ని మేము ఆలోచించుకున్నాము, మేము ఒక డెసిజన్కి వచ్చామన్న వాళ్ళే 10 ఇయర్స్ లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని 1 ఇయర్ లోపే అంటే 5-6 మంత్స్కే డివోర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బికాజ్ ఆఫ్ అంటే పర్టికులర్ కాజ్ ఏంటంటే ట్రెడిషన్స్, కస్టమ్స్, సోషలాజికల్ రిలేషన్స్, అంటే ఇప్పుడు ఇక్కడ ఊరి నుంచి వచ్చి చదువుకుని అమ్మాయిని వీళ్ళు ఇంత హైఫైగా తయారయ్యి తీసుకెళ్తే అక్కడ మూమెంట్స్ సరిగా ఉండదు ఆమెకి. ఒక ఇప్పుడు ఊర్లో పెళ్ళిళ్ళు జాతరలో అలాంటివి ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఒక అంటే ఒక హైఫై ఫంక్షన్స్ కానీ లేకపోతే ఒక రెస్టారెంట్ కానీ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు సరిగా మూవ్ చేయలేరు. అలాంటి విషయాల్లో కొట్లాడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు వాళ్ళ దగ్గర అలా అలా చేత్తో తిన్నావు, స్పూన్తో తినలేదు, అయితే ఇలా తిన్నావు. సో నేను చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాను, నేను చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాను. లేదా ఇంటికి ఎవరు వస్తే నువ్వు నైట్తో ఉన్నావు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళు డిఫరెంట్ అంటే కొంత వచ్చిన తర్వాత అలాంటి చిన్న చిన్న బీజం పడేసేసి డివోర్స్ వరకు వస్తుంటాయి. అలాంటి వాళ్ళు ముఖ్యంగా మ్యారేజ్ కౌన్సిల్ అంటే దాని గురించే కాదు, దాన్ని బేస్ చేసుకుని ఏదో అంటే బయటకు కనిపించే ఎగ్జాంపుల్స్ మేము చెప్తున్నాము. దాని అంతకంటే ఇంకా పర్సనల్ లైఫ్లో అక్కడి నుంచి అన్నీ స్టార్ట్, మీ పేరెంట్స్ ఇలా బిహేవ్ చేశారు, మీ పేరెంట్స్ ఇలా బిహేవ్ చేశారు, మా పేరెంట్స్ని మీ పేరెంట్స్. నిజంగా చాలా ఇందాక మీరు చెప్పినట్టు 10 ఇయర్స్ లవ్ చేసుకుని అప్పుడు అసలు ఏం వచ్చినా ఏ ఫోన్లో ఏదో అంటారా. మెయిన్ కాజ్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ బేసికలీ ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అది ఏ రిలేషన్ అయినా, నాట్ ఓన్లీ అబౌట్ స్పౌస్, చైల్డ్ పేరెంట్ రిలేషన్ కానివ్వండి, ఎంప్లాయీ ఎంప్లాయర్ కానివ్వండి, లైక్ ఓవరాల్గా ఎనీ రిలేషన్లో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ద రూట్ కాజ్. ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ చాలా వరకు కూడా, ఇప్పుడు నాది లవ్ మ్యారేజ్ ఓకే, అంటే ఏమవుతుందంటే అప్పుడు అలా మాట్లాడావు కదా, కంపారిజన్ చేస్తారు చూసారా. సి చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ అండి, చేంజ్ అనేది మార్పు అనేది సహజం, అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. నిన్నటిలాగా ఇవాళ ఉండదు, ఇవాళ్ళలాగా రేపు ఉండదు, నెక్స్ట్ ఏమండి. ఇప్పుడు జ్యోతి గారు కానీ ఇప్పుడు మేడం గారు ఇప్పుడు నెక్స్ట్ మనం మీరేం చేస్తారో మీకే తెలియదు, ప్రతి దాంట్లో ఉంటాయండి. ఒక ఎక్స్పెక్టేషన్స్ లో మ్యారేజ్ కి వస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ అవతల వాళ్ళు రీచ్ కారు,
మన ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్ కావచ్చు. కానీ బేసిక్ కంపాటబిలిటీ గురించి నేను చెప్పేది ఇప్పుడు, అప్పుడు ఏముంటుంది రిలేషన్షిప్స్ లో అనేది మనం చూడాల్సింది బేసిక్ కంపాటబిలిటీ. ఎందుకు కౌన్సిలింగ్ కి వెళ్ళండి అంటున్నామంటే 10 out of 10 ఎవరు ఉండరండి, 5000 సమానంగా ఉండదు. దట్స్ వాట్ అవర్ ఇది నేచర్ టీచర్స్ అస్. 5000 సమానంగా ఉండదు. సో ఎమ్నా గారు ఇప్పుడు ఏంటంటే ఆ కాల్స్ అవన్నీ విని కూడా తను కూడా కంపాటబిలిటీ గురించి ఎందుకంటున్నారంటే కంపాటబిలిటీ అనేది మనం ఎందుకు స్ట్రెస్ చేయము. అవతల వ్యక్తి కంపాటబిలిటీ ఇప్పుడు 10 to 10 ఉండవసరం లేదు, బట్ బేసిక్ స్కోరింగ్ ఉంటుందిగా. ఒక ఎక్కడో కనీసం ఒక 50% మ్యాచ్ అయినా ఉండాలిగా, కనీసం 40% మ్యాచ్ అయినా ఉండాలిగా, అభిరుచుల్లో కానీ ఆలోచనలో కానివ్వండి ఏదో రకంగా. అండ్ మిగతాదంటారా కాంప్లికేషన్స్ అనేవి జీవితంలో అవి సహజం, అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. అడ్జస్ట్మెంట్ జీవితంలో ఒక నిత్య ప్రక్రియ అనేది అడ్జస్ట్మెంట్, అది మన జీవితంలో మనం చేస్తూ మన తోటి వారితో కూడా మనం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సిచ్యువేషన్స్కి, పరిస్థితులకి, మనుషులకు, వాతావరణానికి మనకి మనం అడ్జస్ట్ అవుతూ మనం మనని మనని మౌల్డ్ చేసుకుంటూ ఉంటాం. ఇదే వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది, సామాజికంగా కుటుంబ వ్యవస్థలో కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది, సామాజికంగా కూడా ఒక సభ్య సమాజం కూడా మనం మెలగాల్సిన అవసరం ఉంది. అండ్ ఓవరాల్గా నేను వనిత ద్వారా చెప్పేది ఒకటే, ఈరోజు ఈ పుట్టగొడుగుల్లాగండి కేసులు ఏమిటి అంటే సీరియస్గా ఉన్న ఉన్నాయి, చాలా సిల్లీగా ఉన్న రీజన్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అంటే అర్థం చేసుకునే వాళ్ళు లేరండి. ఒక విషయం దగ్గర అడ్జస్ట్ అయితే ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వమంటారు, ఆ లెవెల్ నుంచి ఆలోచిస్తారు అమ్మాయి. ఎంతవరకు ఇప్పుడు ఎక్కడో ఒకటి ఇప్పుడు ఇవాళ డివోర్స్ తీసుకుంటాను అంటే మరీ కాంప్లికేటెడ్ కేసెస్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు డివోర్స్, ఎందుకంటే ఇంక ఈ వ్యక్తితో మనం కలిసి ముందుకు వెళ్ళలేము, అది నాకు మంచిది అవతల వ్యక్తికి మంచిది అనుకున్నప్పుడు ఆ ఒక్క అడుగు మంచిదే. కానీ మీరు చూడండి ఇంతకుముందు కూడా మన తాతలు మన ముత్తాతలు ఏవి లేవా అనే ఆర్గ్యుమెంట్ అది వేరే టోటల్గా, బట్ డెలిబరేట్గా అసలు ఎక్కడ సహనం అంటే 1% కూడా సహనాన్ని మనం నిజంగా కోల్పోతున్నాం. అంటే ఈరోజు ఈ పరిణామం అనేది రానున్న రోజుల్లో ఎస్పెషలీ వృద్ధాప్యంలో ఇప్పుడు దాదాపు మీరు చూడండి ఇప్పుడున్న యూత్ పాపులేషన్ దాదాపు ఒక 40 to 45% యువత ఉన్నారు. ఈరోజు వీళ్ళకు పెర్సీవరెన్స్ లేకపోవడం వల్ల రానున్న రోజుల్లో ఇట్స్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటాను, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ టర్మ్స్ అబౌట్ ఇమోషనల్ బ్యాటిల్. ఇది ఎవరికి మనం చాలా లైట్గా తీసుకుంటా ఉన్నాం. 50, 60, 70 దాటిన తర్వాత ఆ సపోర్ట్ ఆఫ్ ఎ పార్ట్నర్, నీడ్ ఆఫ్ ఎ పార్ట్నర్. మనకి అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు మన దగ్గర, జ్యోతి గారి దగ్గర, యమునా దగ్గర అందరి దగ్గర ఉంటారు. ఒక వయసు దాటిన తర్వాత లోన్లీనెస్ అండి ఇవంతా కూడా. ఆర్ వీ ప్రిపేర్డ్ ఫర్ లోన్లీనెస్? ఆర్ వీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ యాంగ్విష్? ఆర్ వీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డిప్రెషనల్ డిజార్డర్స్? ఇది మనకు తెలియకుండానే మనం కురిగిపోతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఎక్కడో ఒక చోట మీరు అందుకే అంటారు కదా ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకళ్ళు పెరిగినప్పుడు మీరు తగ్గండి, మీరు తగ్గినప్పుడు వాళ్ళు, ఆ బ్యాలెన్స్ అనేది రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు నిజంగా వెళుతూ చూడాలంటే చీకటిని చూస్తే తప్ప మీరు వెళుతూని అప్రిషియేట్ చేయలేరు జీవితంలో కూడా. ఓకే, నోబడి ఇస్ పర్ఫెక్ట్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేసే ముందు మ్యారేజ్ అంటే రెస్పెక్ట్ ఉండాలండి. ఆ రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఇద్దరు కూడా మ్యూచువల్ గా అండర్స్టాండ్. లెర్నింగ్ కాదంటారా? లెర్నింగ్ కాదు, నాది వేరే కుటుంబం, వారిది వేరే కుటుంబం, లెర్నింగ్ అండి. రెస్పెక్ట్ ఉంటే ఆ రెస్పెక్ట్ ఆ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ నిలబెట్టుకోవాలి లైఫ్ లో. దీంట్లో ముందుకు వెళ్ళాలంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే అడ్జస్ట్మెంట్ అవ్వకుండా ఒక ప్రాబ్లం దగ్గర ఉంటే ఇక్కడ మనం అడ్జస్ట్ అయితే ఫ్యూచర్లో ఇదే ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుంది, ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలని ఉంది. అప్పుడు ఏం చేయాలి, బిఫోర్ మ్యారేజే కొంత కౌన్సిలింగ్ పేరెంట్స్ చెప్పవలసింది చాలా ఉంటుంది. కీ ఇస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ చాలా వరకు కొలాప్స్ అయ్యేది మేజర్గా రిలేషన్షిప్స్ బాడేవి లాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ పాడైపోవడానికి ముఖ్యంగా కమ్యూనికేషన్. మీరు ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి కానీ నోరు విప్పి మీరు మాట్లాడరు, మీరు చెప్పరు, మీరు అసలు మాట్లాడరు. ఎందుకంటే మీరు ఊహించుకుంటారు, ఎందుకంటే జస్ట్ బికాస్ హీ లవ్స్ మీ హీ హాస్ టు అండర్స్టాండ్ దాట్. ఇఫ్ షీ లవ్స్ మీ షీ హాస్ టు అండర్స్టాండ్ దాట్. హౌ కెన్ దే అండర్స్టాండ్ అండి అంటే అన్లెస్ అడగండి అమ్మాయిన పెట్టదు అన్నప్పుడు. అంటే హౌ వి పుట్ అక్రాస్ వర్డ్స్ నాట్ ఓన్లీ వన్ రీజన్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. అంటే ఒక రీజన్ తో ఇవాళ రేపు మ్యారేజెస్ మ్యారేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది అసలు చాలా చిన్నది కాదు. ఒక విషయంతో అయితే మ్యారేజ్ అవ్వట్లేదు. అంటే సో మెనీ కాజెస్, ఒక కాజ్ తోటే కోర్టుకు వస్తున్న వాళ్ళు తక్కువ. అంటే ఒక కాజ్ తోటి ఏంటంటే రూట్ కాజ్ ఒకటి ఉంటుంది, దానికి ఏంటంటే రకరకాల వేరియేషన్స్ వెళ్ళిపోతుంటాయి, అందరి ఇన్వాల్వ్మెంట్ రావడము. అంటుంది ఏంటంటే ఆర్ యు మేకింగ్ యువర్ మ్యారేజ్ వర్క్. తీవ్రమైన గొడవలు అందరిలో జరుగుతాయి నాతో సహా. కాకపోతే ఆర్ వి వర్కింగ్ ఫర్ అవర్ మ్యారేజ్? మ్యారేజ్ అనేది కేవలం ఒక ఏదో మీ పెళ్ళి అనేది ఒక ఇది కాదండి. ఇట్స్ అ బాండ్ బిట్వీన్ టూ హార్ట్స్, టూ ఫ్యామిలీస్.
రెండు కుటుంబాలండి, చాలా ఎమోషన్ అయిపోయారు రమ్య గారు. ఎమోషనల్ కాదు పిల్లలండి, ఈ రోజు మనం అర్థం కాదు పిల్లలు పడుతున్న అంటే వాళ్ళకున్న ఎమోషనల్. లక్ష్మి గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు అన్ని వాల్యూస్ చాలా కరెక్ట్ గా మనం మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ అని చూసుకుంటున్నారు, కానీ ఫ్యూచర్ లో మీరు చెప్పినట్టు నాకు ఈ తనతో ఉండాలి, నేను ఒక్కదాన్ని ఉండడానికి ఇష్టపడుతున్నానా, నాకు సపోర్ట్ ఉండాలా, అదంతా కూడా ఆలోచించాలంటే వాళ్ళ స్టేజ్ దాటిపోతారు. ఇదే వనిత టీవీలో ఒక కాలర్ ప్రెస్ ఓకే, మనకి ఇంకా దీని గురించి మాట్లాడుకోవడానికి టైం లేదు. సో ప్రెసెంట్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఏమన్నా గారు, లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది వాళ్ళ హెల్ప్ లైన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.